जीके वैट्स परिश्रम एर्पाटु समयंलो रोड वेडल्पु चेसी सीसी रोड वेस्तामनी आ कंपनी यजमानी गणश्यं ग्राम सभलो हामी इच्चारनी इप्पटि वरकु सीसी रोड वेयलेदनी वर्षालकु रोड्डुपै नीलु निल्वडंतो रैतुलकु कामारं तांडा प्रजलकु चाला इब्बंदुलु एदुरुतुन्नायनी सर्पंच राजरेड्डी तेलिपारु। रोड्डु बागु चेयालनी राकपोकलकु इब्बंदुलु लेकुंडा चूडालनी सर्पंच राजरेड्डी आध्वर्यंलो चिन्नशंकरंपेट तहसील्दार राजेश्वररावुकु विनती पत्रं अंदजेशारु। अनंतरं सर्पंच राजरेड्डी मात्लाडुतू చినశంకరంపేట గ్రామ పంచాయతీ శివారులో జీకే వర్స్ పరిశ్రమ నిర్మాణ సమయంలో రోడ్డు వెడల్పు చేసి సీసీ రోడ్లు నిర్మించి ఇస్తారని రైతులకు తాండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తారని హామీ ఇచ్చి గాలికి వదిలేశారన్నారు। వెంటనే కంపెనీ యాజమాన్యం రోడ్డు బాగు చేసి రైతులకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన కంపెనీ యాజమాన్యాన్ని కోరారు। నేడు ఇక్కడ భారీ వర్షాలు పడడ కారణంగా మరి ఇక్కడ కండోస్టిల్ జీకే వర్స్ లిమిటెడ్ వాళ్ళు అప్పుడు కంపెనీ शुरू चेसेटप्पुडु 40 फीट रोड पर्मीशन इयंडि मेमु पक्का वाल इट सोलार वाल अटे सुभाष शर्मा तो मैं माट्लाडुकोनी रोड मंचि सीसी रोड इस्तां लेवल तप्पकुंडा पेद्द रोड इस्ते चाला मंचिदे ग्रामस्तुलकु रैतुलकु मंचिदे अनि मैं ग्राम पंचायत तीर्मानं इव्वडं जरिगिंदि। मरि 40 फीट रोड वेयमन्नामनि तप्प रोड तव्वि लोतु वेयमनि चेप्पलेमु। మరి అంత కంపెనీ యాజమాన్యం మర్చిపోయి ఇలా మొత్తం వాళ్ళ వాస్తు ప్రకారం కంపెనీ వాస్తు ప్రకారం పూర్తిగా రోడ్డును నిర్వీర్యం చేసి రైతులకు దాదాపు 200-300 ఎకరాల రైతులు ఇక్కడ పోయే వాళ్ళు ఉన్నారు। మరి ఆ రైతులకు పూర్తి ఇబ్బంది అవుతుంది, బైక్ పోతలేదు, ట్రాక్టర్ పోతలేదు, బండి పోతలేదు, కనీసం ఎడ్లం కొట్టుకొని పోయేదంత కూడా మరి పాసిబుల్ గా లేదు అది। మరి ఇప్పుడే యాజమాన్యం దృష్టి తీసుకొచ్చాము, 2 రోజులలో పూర్తిగా ఆ రోడ్డును మంచి చేస్తేనే బాగుంటుంది। చెయ్యని ఎడల గ్రామ ప్రజలందరం వచ్చి కూడా ఇదే జీకే వ్యాసం కూడా కూసోనిస్తాము। మరి ఈ రోజు ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను। మరి ముఖ్యంగా 275 మరి సీలింగ్ నంబర్ ఉంది, సీలింగ్ నంబర్ కూడా ఎంక్రోజ్ అయ్యి ఆ రోజు మేము అడ్డుకున్నాము ఇక్కడ ఈ సీలింగ్ వస్తుంది ఇక్కడ కట్టద్దంటే మాకు ఐఏఎస్ ఐపీఎస్ బెదిరింపులకు గురి చేసి ఏమంటే మేము సస్పెండ్ చేపిస్తామని గురి చేసి ప్రభుత్వ భూములనే ఇలా కాంపౌండ్ వాళ్ళు కట్టారు। మరి అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను। డిఎల్పిఓ డిపిఓ గారికి దృష్టి కూడా గతంలో 2 సార్లు తీసుకెళ్లాను। 1 ఇయర్ అవుతుంది ఇక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి, ఇదివరకు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టలే వాళ్ళు। ఇండస్ట్రీ స్టార్ట్ అయింది వాళ్ళు బయట మార్కెటింగ్ కూడా చేసుకుంటారు, కానీ ఇదివరకు ట్యాక్స్ ఒక రూపాయి కూడా ఇవ్వకపోయి మరి 2 సార్లు మా ఈఓ గారు వస్తే కూడా మీరు లోపలికి వస్తే మిమ్మల్ని సస్పెండ్ చేపిస్తా, మీ సర్పంచ్ కూడా సస్పెండ్ చేపిస్తాను, బెదిరింపులకు దిగండు।